రే డోరేమాన్ ఏంట్రా నీ బాధేంట్రా పొద్దు పొద్దునే నేను అసేంట్రా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కాదు తర్వాత తీసుకెళ్తా అని చెప్పాను కదా మీరేం చెప్పినా నేను విన్నంతకడు బాబు ఎలాయినా నన్ను తీసుకెళ్ళాలి ఇప్పుడే మమ్మల్ని తీసుకెళ్ళాలి అవునంతకడు బాబు మమ్మల్ని ఇప్పుడే తీసుకెళ్ళాలి మాకు డ్రాయింగ్ బుక్ కావాలి మేము డ్రాయింగ్ వేయాలి ఫాస్ట్గా తీసుకెళ్ళాలి మమ్మల్ని రే ఏంట్రా మీ బాధ నాకు అర్థం కావట్లేదు తీసుకెళ్తా అని చెప్పాను కదరా ఇప్పుడే తీసుకెళ్ళమంటే నేను ఎలా తీసుకెళ్తానరా నాకు కూడా కొన్ని పనులు ఉంటాయి కదరా ఏం పనులు ఉన్నాయి అంతకడు బాబు ఇంతవరకు ఖాళీగానే ఉన్నావు కదా నీకేం పనులు ఉన్నాయని చెప్పు పనులు అంటే ఏదో ఒకటి ఉంటది కదరా ప్రతిసారి నేను అలానే పని చేసుకునే ఉండాలి ఏంటి కొంతసేపు రిలాక్స్ కూడా అవ్వాలి కదా లేదంతకడు బాబు మాకు బుక్ కొని ఇచ్చాక నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అవునంతకడు బాబు మమ్మల్ని తీసుకెళ్ళు రే డోరేమాన్ నువ్వు కూడా ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నాను నీకు ఎప్పుడు లేని ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందిరా అరే బాబు వెళ్ళి తీసుకొస్తానులేంట్రా మీరు ఇక్కడ ఉండండి పోనీ నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను సరే సరే నాయన మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను మిమ్మల్ని తీసుకెళ్ళకపోతే ఇది ఒక తలకాయ నొప్పి అది ఆ మాత్రం ఉంటది మమ్మల్ని ఒకవేళ తీసుకెళ్ళకపోయినట్లయితే నిన్ను నిజంగానే తలకాయ తెప్పించే వాళ్ళం కానీ ఇప్పుడు తీసుకెళ్తున్నావు కదా థ్యాంక్ యూ సో మచ్ అంతకడ బాబు ఆపులే ఈ థ్యాంక్స్ కేం తక్కువ లేదు కానీ పదండి లేట్ చేయకుండా వెళ్దాం పదంతకడ బాబు మేము లేట్ చేయడం ఏంటంతకడ బాబు నువ్వే ఇప్పటి వరకు వాదన చేసి వెయిట్ చేసావు ఏంట్రా నేను వాదం చేశానా నాకు ఇప్పుడు పని ఉందన్నా కూడా మీరే కదరా బాబు గొడవ చేసి మరీ రప్పించారు ఏదో ఒకటి లేదు బాబు ఎలా వచ్చావు కదా అయిపోయింది కదా వదిలే అందుకడు బాబు పాసుకెళ్ళి బుక్ తీసుకుందాం సరే రా తీసుకుంటాను కానీ బుక్ తీసుకుంటాను ఆ బుక్ తో ఇప్పుడు ఏ బొమ్మలు వేస్తారా మీరు నువ్వు చెప్పింది నిజమే మన బొమ్మలు కనుక చూసాడంటే అంతకడు బాబు ఆశ్చర్యపోతాడు ఏంట్రా అంత మంచిగా బొమ్మలు వేస్తారా నేను కూడా చూస్తాను కదా ఎటువంటి బొమ్మలు వేస్తారో ఎలా వేస్తారో మీరు గనక నీట్ గా వేయకపోయినట్లయితే ఇంకొకసారి కూడా మీకైతే బుక్ కొనేమను సరేనా సరే అంతకడు బాబు నువ్వే చూస్తావు కదా మేము బొమ్మలు సరిగ్గా వేస్తామా లేదో ఒకవేళ నువ్వు గనక బొమ్మలు చూసి ఆశ్చర్యపోయావంటే మేమే గెలిచినట్టు అప్పుడు మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళాలి సరే సరే బుక్ షాప్ అయితే ఇక్కడే ఉంది అతను ఉన్నారా లేరా రే ఇక్కడ బుక్ షాప్ అయిన లేరురా ఇప్పుడు ఏం చేస్తాం మనం ఏం చేస్తాం అంతకడ బాబు లేపుకెళ్ళిపోవడమే ఏమంటావు అరే అలా తప్పురా శించాన్ కానీ ఏం చేయమంటావు అంతకడ బాబు అతను ఇప్పుడు లేడు కదా మరి ఏం చేయమంటావు చెప్పు ఒక పని చేద్దాం ఇక్కడ డబ్బులు పెట్టేసి మనమైతే వెళ్ళిపోతాం ఏమంటావు సరే అంతకడ బాబు ఎలా చేయాలనుకుంటే అలా చేయండి రే డోరేమాన్ పదరా పాచిగా వెళ్ళేసి మనమైతే ఇప్పుడు డ్రాయింగ్ వేసేద్దాం మన ఇద్దరు డ్రాయింగ్ లో ఎవరిది బాగుంటుందో వాళ్ళే మన అంతకడు బాబు మెచ్చుకుంటాడు ఏమంటావు అంతకడు బాబు సరే సరే లేరా మీ ఇద్దరిది బాగున్నా బాగుపోయినా మిమ్మల్ని అయితే మెచ్చుకోవాలి కదా మెచ్చుకోకపోతే మీరు నా బుర్ర తింటారు ఏంటంతకడు బాబు అలాంటావు ఈసారి అయితే నువ్వు ఒరిజినల్ గా మెచ్చుకోవాలి మేమైతే అసలు అడగం సరేనా సరే సరే రా చూద్దాం మీరు మెచ్చుకోమంటారా లేదో మీరైతే అలానే అంటారు కదరా ఫ్రెండ్స్ మొత్తానికి మనమైతే ఇంటికి వచ్చేసాం ఇప్పుడైతే వాళ్ళది అరే రే కొంచెం నీట్ గా దిగండి రా బొమ్మ దొరికిన ఆనందంలో నచ్చినట్టు దిగిపోతున్నారు సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చూద్దాం వీళ్ళిద్దరిలో ఎవరు మంచిగా డ్రాయింగ్ అయితే వేస్తారో కానీ వీళ్ళిద్దరు మంచిగా వేసినా వేయకపోయినా నేనైతే చెప్పాలి మంచిగా వేసారని లేకపోతే వీళ్ళైతే ఒప్పుకోరు రే డోరేమాన్ నువ్వైతే స్టార్ట్ చేయరా సరే చూద్దాం ఎటువంటి డ్రాయింగ్ వేస్తావు ఏంటి రోయ్ మంచి సర్కిల్ వేసావు మధ్యలో ఇలా పెట్టావు బాల్ ఏమైనా వేస్తున్నావు ఏంటి వెయ్యిరా వెయ్యిరా చూస్తున్నాను రే డోరేమా నువ్వు ఎలా వేసినా కూడా నన్నైతే బీట్ చేయలేవురా నీకన్నా బాగా వేస్తానరా కానీ ఏంట్రా మధ్యలో అలా వేస్తున్నావు నీదైతే మంచిగా రాదు చూద్దాంలే నువ్వు బాగా ఇవన్నీ నాకైతే అనిపిస్తుంది రే చించాన్ ముందు నా బొమ్మ చూసి మాట్లాడరా చూసావా కలర్లు ఎలా వేస్తున్నారా నువ్వు ఇలా ఇయ్యగలవరా అయిపోయింది మొత్తానికి రే డోరేమా చాలా బాయ్ అరే ఒక్క నిమిషం మాకు రే నువ్వు వేసిన బాల్ లానే ఉంది కదరా ఇది అయినా ఈ బాల్ ఇక్కడికి ఎలా వచ్చిందిరా అయినా నాకు అర్థం కావట్లేదు ఇంతకు ముందు ఇక్కడ లేదు కదా అవునంతకడు బాబు ఇక్కడ బాల్ ఇంతకు ముందు ఉండేది కాదు డోరేమాన్ గారు ఎప్పుడు బొమ్మ వేసాడో అప్పుడే వచ్చినట్టు ఉంది అంతకడు బాబు అవును రశించా నాకు కూడా అలా అనిపిస్తుంది కొంప తీసింది మ్యాజికల్ బుక్ కాదు కదా రే డోరేమాన్ నువ్వు ఒకసారి గడ్డి బొమ్మ అయ్యిరా తెలిసిపోతుంది ఇది మ్యాజికల్ బుక్ అయినా కాదా అనేసి మరి స్టార్ట్ చేయరాడు రేమాన్ ఎంత ఫాస్ట్ గా వెళ్ళైతే అంత ఫాస్ట్ గా వెయ్యి మనకైతే టైం లేదు మనమైతే చూడాలి ఇది మ్యాజికల్ బుక్ అయినా కాదు అది 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 ఎంత ఫాస్ట్ గా వెళ్ళైతే అంత ఫాస్ట్ గా వెయ్యి అది చాలా అంటే చాలా స్పీడ్ గా వేస్తున్నావు రాడు రేమాన్ నీకన్నా స్పీడ్ గా నేను వేయగలను ఓరి నాయనో గడ్డి కూడా వచ్చేసిందిరా అరే అయితే ఇది మ్యాజికల్ బుక్ ఏరా డోరేమాన్ మనమైతే ఫాస్ట్ గా వెళ్ళాలరా ఫాస్ట్ గా వెళ్ళి ఏదైనా క్రియేట్ చేయాలరా అయినా అక్కడ ఎవరు పెట్టారా బాబు మ్యాజికల్ బుక్ పద ఫాస్ట్ గా వెళ్దాం
రండ్రా నేను మిమ్మల్ని తీసుకెళ్తాను కదా. ఎక్కడికి అందకడు బాబు, చెప్పందకడు బాబు. రారా చెప్తాను, అక్కడికి వెళ్ళాక చూపిస్తాను కదా. అరే అందకడు బాబు, చెప్పందకడు బాబు, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? అరే మనం బీచ్ కి వెళ్తున్నాం రా. బీచ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏం చేయబోతున్నామో తెలుసా? షిప్పులు, పెద్ద పెద్ద షిప్పులు రప్పించబోతున్నాం. ఆ షిప్పుల్ని మనం ఎలా రప్పించబోతున్నాం అంటే మన దగ్గర ఉంది కదా మ్యాజికల్ డ్రాయింగ్ బుక్. ఆ డ్రాయింగ్ బుక్ తో మనం గీసామంటే చాలా అంటే చాలా పెద్ద పెద్ద బోట్స్ అయితే రప్పించవచ్చు. ఏంటంతకడు బాబు, ఏం మాట్లాడుతున్నావు? మనం బోట్స్ రప్పిస్తామా? అది కాకుండా ఈ మ్యాజికల్ బుక్ తో ఇందులో అయినా వర్క్ అవుతుంది అంటావా అంతకడు బాబు? ఎందుకు అవుతురా సించాన్, ఖచ్చితంగా అవుతుందిరా. మనం గడ్డి గీసినప్పుడు వచ్చింది, అది కాకుండా బాల్ గీసినప్పుడు వచ్చింది, మరి షిప్పు కూడా గీసినప్పుడు రాదు ఏంట్రా చెప్పు. అవునందకడు బాబు, అది కూడా నిజమే. అయితే పదందకడు బాబు, ఎంత ఫాస్ట్ గా వెళ్ళైతే అంత ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. అమ్మయ్యా మొత్తానికి మనమైతే బీచ్ దగ్గరికి వచ్చేసాంరా. ఇప్పుడైతే మనం చేయాల్సిందేంటో తెలుసా? మనం అర్జెంట్ గా వెళ్ళి మనమైతే అవి గీసేద్దాం, మనం పెద్ద పెద్ద షిప్పులు పొందేద్దాం. కాకపోతే ఇక్కడ జనాలు చాలా అంటే చాలా మంది ఉన్నారా, మనం ఇక్కడ కాకుండా ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం మంచిది. మరి ఈ ప్లేస్ బాగున్నట్టుంది కదా అంతకడు బాబు, ఇక్కడైతే జనాలు ఎవరు లేనట్లే ఉన్నారు అంతకడు బాబు. ఫాస్ట్ గా పదంతకడు బాబు వెళ్దాం. అవునరా సించాన్, నువ్వైతే చాలా మంచి ప్లేస్ చూసావు. ఇక్కడైతే ఒక్కరు కూడా లేనట్లే ఉన్నారు. ఒకసారి చూద్దాం ఉండి ఉన్నారా లేరా. మొత్తం మనమైతే వెతకమంటే ఒక్కరు కూడా కనిపించకపోయినట్లయితే మనమైతే వెళ్ళి ఫాస్ట్ గా ఆ షిప్పులు కూడా డ్రాయింగ్ అయితే వేసేద్దాం. కానీ ఇక్కడైతే ఒకరో ఇద్దరు ఉన్నట్లున్నారులే, కానీ వాళ్ళ గురించి అయితే పక్కన పెట్టి ఇక్కడైతే మనం గీసేద్దాం, బొమ్మలు అయితే దించేద్దాం. సారీ బొమ్మలు కాదు, పెద్ద పెద్ద షిప్పులు అయితే దించేద్దాం. ఫాస్ట్ గా రండిరా, అక్కడ వెయిట్ చేస్తే ఎలారా మీరు? వస్తున్నావు అందుకడు బాబు, ఎందుకు అలా గాబరు పెడతావు? ఇందాక మేము గాబరు పెట్టామని ఇప్పుడు నువ్వు గాబరు పెడతావు, అంతే కదా అందుకడు బాబు? నేనెందుకు అలా అనుకుంటాను చెప్పురా సించాన్. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు వచ్చేసాం సముద్రం దగ్గరికి. ఇప్పుడైతే మా ముగ్గుల్లో ఎవరేస్తాం అనుకుంటున్నారు మీరైతే చెప్పండి కామెంట్ లో, ఇప్పుడే చెప్పండి. ఇప్పుడైతే మా ముగ్గుల్లో ఒకరైతే వేయబోతున్నారు, అది కూడా మన డోరేమన్ అయితే ఫస్ట్ వేయబోతున్నాడు. చూద్దాం డోరేమన్ ఎటువంటి బొమ్మ అయితే వేస్తాడు, ఎటువంటి బోట్ నైతే దించుతాడు అనేది. కానీ బోట్ వస్తుందో లేదో అని నాకైతే డౌట్ గా ఉంది. ఖచ్చితంగా వస్తుంది అని అనుకుంటున్నాను. రావాలని మీరు కూడా కామెంట్ సెక్షన్ మంచి షేప్ తెచ్చేలా ఉన్నావురా డోరేమన్, చాలా బాగా వేస్తున్నావు. నువ్వేం బొమ్మ వేస్తావురా, నీకన్నా మంచిగా నేనే వేస్తాను రా డోరేమన్. కానీ నువ్వు ఇప్పుడు మంచిగా బొమ్మ వేసినట్లయితే నేనే నిన్ను మెచ్చుకుంటాను రా డోరేమన్, ఖచ్చితంగా మెచ్చుకుంటాను రా. నేనైతే నన్ను పొగడుకోకుండా నిన్నే పొగుడుతాను రా డోరేమన్. ఓకే రా సించాన్, అయితే నన్ను పొగడడానికి రెడీగా ఉండు. చూసావా ఎటువంటి షేప్ వచ్చిందో నా బొమ్మకైతే. ఏమన్నా షేప్ తెచ్చావురా డోరేమన్, చాలా బాగా వేస్తున్నావురా. ఇంకా ఏం వేస్తున్నావు నాకైతే అర్థం కావట్లేదు, కానీ చాలా అంటే చాలా బాగా వేస్తున్నావు. కానీ చాలా అంటే చాలా పెద్ద బోటే వచ్చేలా ఉంది. సరే సరే నేను బొమ్మ పూర్తి చేసేలాబు. అవునరా సించాన్, ఇప్పుడు మన డోరేమన్ గడి ఏ బొమ్మ వేస్తున్నాడో నువ్వు కనిపెట్టావు అనుకో, మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వాళ్ళే నిన్ను మెచ్చుకుంటారు, సరేనా? నువ్వైతే ఏ బొమ్మ వేస్తున్నాడో గుర్తుపట్టగలవా? ఎందుకు గుర్తుపట్టలేను అంతకడు బాబు, ఈజీగా గుర్తుపట్టగలను. అది చూసావా కుడిదిగోళంలో ఉంది, అదే అనుకుంటున్నాను. ఏరా కుడిదిగోళంలో మనం వాటర్ వేసుకుని అటు ఇటు తిప్పుకొని ఉంటాం, అదేనా? రే సించాన్ ఏం మాట్లాడుతున్నావురా, వాడు గీస్తుంది బోట్ రా, నువ్వు కుడిదిగోళం అంటావు ఏంట్రా? వాడు చేస్తున్న దానికి నువ్వు మాట్లాడిన దానికి ఏమైనా సంబంధం ఉందారా? వాడు చెప్పమని చెప్పురా చాలు. ఎంత నీట్ గా వేస్తున్నాడో చూసావా, చాలా అంటే చాలా మంచి సేపు వచ్చింది చూసావా. దానికంటే బాగా నేను గీయగలను అంతకడు బాబు, చూస్తావు కదా నేను ఎంత బాగా గీస్తాను. సర్లేరా నువ్వు తర్వాత గీద్దులే, కానీ ముందు వాడు గీస్తుంది చూడరా. ఫ్రెండ్స్ మీరైతే ఇప్పుడు చూస్తున్నారు కదా మన డోరేమన్ గడి అయితే ఏ బొమ్మ వేస్తున్నాడో, అది గనక మీరు చూసి కామెంట్ చేసి చెప్పినట్లయితే మీరైతే విన్ అవుతారు. మన డోరేమన్ గడి అయితే చాలా అంటే చాలా మంచిగానే వేస్తున్నాడు, లాస్ట్ కి అయితే షేప్ వచ్చేలానే ఉంది. మన డోరేమన్ గడి లాస్ట్ కలర్ వేసినంత వరకు తెలియదు మనం ఏ బొమ్మ వేస్తున్నాడు ఏంటి అనేది. చూద్దాం లేరా డోరేమన్, నువ్వు ఎటువంటి బొమ్మ వేసినా కూడా నన్నైతే దాటించలేవురా. కానీ షేప్ అయితే బాగానే వచ్చినట్లుందిరా డోరేమన్, నాకైతే కొంచెంగా నచ్చింది. కానీ ఏంటో నాకైతే అర్థం కావట్లేదురా. సరే నువ్వు ముందు కలర్లు ఎప్పుడు చెప్తాను ఏంటో అనేది. కలర్లు వేస్తాను కదా, నువ్వు చూడు, చూసి ఇప్పుడే గుర్తుపడగలవు నాకు తెలిసినంత వరకు.
సరేరే డోరేమాన్ వెయ్యి, నేను చూస్తున్నాను కదా. కానీ నువ్వైతే కలర్లు కొనుక్కొని తేడాగా వేస్తున్నట్లున్నారా, అదేంట్రా అలా అలా అవుతుంది. కానీ నువ్వైతే కొంచెం నీట్గా వేయాలరా, అప్పుడే నేనైతే మెచ్చుకుంటాను. నేను లేకపోతే మెచ్చుకోను. రే సించా, నువ్వు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా కానీ నేనైతే మెచ్చుకుంటాను రా. వాడు ఏం వేస్తున్నాడు కూడా నాకైతే అర్థమైపోయిందిరా ఆల్రెడీ. చాలా అంటే చాలా మంచిది వేస్తున్నారా, షిప్ అయితే చాలా మంచిది. ఇది షిప్ కూడా కాదురా. ఏంటంత గిడ బాబు, నీకు తెలుసా? అయితే నీకు తెలిస్తే మాత్రం చెప్పకంత గిడ బాబు. అరే ఎక్కడో చూసినట్టుందబ్బా దీన్ని, ఎక్కడ చూసాను ఎక్కడ చూసాను ఎక్కడ చూసాను. అరే షేప్ వచ్చిందబ్బా. ఓరి నాయన ఏంట్రా డోరేమాన్ ఇలా వేసా, అబ్బాబ్బాబ్బా చాలా అంటే చాలా మంచి షేప్ వచ్చిందిరా. కానీ దీన్ని ఎక్కడో చూసినట్లుంది కానీ నాకైతే అర్థం కావట్లేదు. అరే నిజంగా వచ్చేసింది. ఓరి నాయనో ఇదైతే సబ్మెరీన్ రా, అబ్బాబ్బాబ్బా ఎలా ఉన్నదో అలా దింపేశావు కదరా డోరేమాన్. నిన్నైతే నేను మెచ్చుకున్నాను రా, నిజంగా చాలా అంటే చాలా బాగా వేసావురా డోరేమాన్. నేను కూడా నీ అంత బాగా వేయలేనేమో రా, చాలా బాగా వేసావురా డోరేమాన్. అబ్బా ఏమన్నా వేసావురా డోరేమాన్, ఎగ్జాక్ట్ గా వచ్చేసిందిరా, చాలా అంటే చాలా సూపర్ బుక్ దొరికిందిరా మనకైతే. రండి ఇంకా లేట్ చేయకుండా మనమైతే వాటర్ లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా పనిచేస్తుందా లేదా అనేది. అరే ఇదైతే స్టార్ట్ అయిందిరా ఇంజిన్ కూడా, ఇదైతే పనిచేస్తుందని అనుకుంటున్నాను రా. చూద్దాం ఒకసారి ఎలా వెళ్తుందో ఏంటో అనేది. ఓరి నాయనో లోపలికి వెళ్తుందిరా. అంతకిడ బాబా నేను సాధించాను, అబ్బాబాబాబా నేనైతే నమ్మలేకపోతున్నాను, నేను వేసిన బొమ్మ రియల్ లైఫ్ లో వచ్చిందంటే. అవునరా డోరేమాన్, నాకైతే అసలు ఆశ్చర్యంగా ఉందిరా, చాలా అంటే చాలా ఈజీగా బొమ్మ గీసిన వెంటనే వచ్చేసిందిరా బాబు సబ్మెరీన్ అయితే. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉందిరా. అదే కాకుండా మనమేంటి ఈ రోజు బుక్ కొనడానికి వెళ్ళడం ఏంటి, మనకి మ్యాజికల్ బుక్ దొరకడం ఏంటి, మనం ఏది గీస్తే అది రావడం ఏంటి, నాకైతే నమ్మబుద్ధి కావట్లేదురా. అవునరా సించా, నువ్వు చెప్పింది నిజమే. ఈ రోజు మీరు పేచి పెట్టి బుక్ కొనమనడానికి వెళ్ళమండమైంది, మనకి డ్రాయింగ్ బుక్ దొరకడం ఏంటి, అది కాకుండా మ్యాజికల్ బుక్ దొరకడం ఏంటో నాకైతే అసలు అర్థం కావట్లేదురా. సర్లేండి మొత్తానికి మనమైతే సబ్మెరీన్ లో తిరుగుతున్నాం కదా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉందిరా. దీని తర్వాత ఎవరేస్తారా డ్రాయింగ్, నేను వేయాలి నువ్వు వేస్తావరా శించాన్? అంతకడు బాబు నేనే వేస్తాను అంతకడు బాబు. కానీ ఈ సబ్మెరీన్ లో మనం లోపలికి వెళ్తూ ఉంటే మనకి సముద్రంలో చేపలు కనిపిస్తే సూపర్ గా ఉంటుంది కదా. ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు కదా, మన డోరేమాన్ గాని ఏదైతే డ్రా చేశాడో అదైతే వచ్చి పడిపోయిందంటే మాకైతే సబ్మెరీన్ దొరికింది. అంటే ఇది చిన్న సబ్మెరీన్ అనుకోండి, లోపలికైతే వెళ్తుందిలేండి. మనమైతే పైనుంచి కూడా వెళ్ళొచ్చు, కింద నుంచి కూడా వెళ్ళొచ్చులేండి. చాలా అంటే చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మ్యాజికల్ బుక్ అయితే. నెక్స్ట్ అయితే నేనైతే బొమ్మ అయితే వేయబోతున్నాను, ఆ బొమ్మ కూడా సూపర్ గా ఉండబోతుంది. నేనైతే ఆ బొమ్మ ఏ బొమ్మ వేయాలో కూడా ఆలోచించేశాను, సూపర్ గా ఉండబోతుంది. రే డోరేమాన్ నీకన్నా మంచి బొమ్మ వేయగలనరా నేనైతే ఇప్పుడు. ఫ్రెండ్స్ మీరైతే ఇప్పుడు చూసారు కదా, మన డోరేమాన్ గడ వేసిన సబ్మెరీన్ బొమ్మ అయితే రియల్ లైఫ్ లో అయితే వచ్చింది. ఇప్పుడు మన సించన్ గడ అయితే బొమ్మ అయిపోతున్నాడు. రే సించన్ ఇంకా లేట్ చేయకుండా వేయరా, నువ్వు ఎలాంటిది వేస్తావు నేను కూడా చూస్తాను. చాలా అంటే చాలా బాగా వేసాడు డోరేమాన్ గడ అయితే. ఇంకా లేట్ చేయకుండా నువ్వు కూడా వేయి, నేను కూడా చూస్తా ఎలా ఉంటుందో ఏంటనేది. సరే అంతకడ బాబు నువ్వైతే చూస్తావు కదా ఇప్పుడు నేను ఎలా వేస్తాను అనేది. నువ్వు నన్ను చూసి అయితే చాలా అంటే చాలా ఆశ్చర్యపోతాను నేను వేసే బొమ్మ అయితే. ఇదిగోండి ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తున్నాను. చూసారా షేప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్ మీరైతే నాకు లైక్ కొట్టాలి అర్జెంటుగా, నేను మంచిగా బొమ్మ వేయాలంటే. ఇదిగోండి చూసారా షేప్ అయితే అప్పుడే వచ్చేసింది. రే సించర్ నువ్వు ఇంకా స్టార్టే చేయలేదు, షేప్ వచ్చేసింది అంటున్నావు ఏంటి? అరే ఏంట్రా బోట్ ఏమైనా వేస్తున్నావేంటి? అబ్బాబ్బాబ్బా చాలా అంటే చాలా మంచిగానే వస్తుందిరా షేప్ అయితే. అబ్బా కొంచెం కిందకి వెళ్తుంది కొంచెం పైకి వెళ్తుంది, ఏమైపోతున్నావు రోయ్? నేనైతే కొంచెం ఎగ్జైటింగ్ గానే ఉన్నాను. ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు కదా, మన సించర్ గడి అయితే చాలా అంటే చాలా మంచిగానే వేస్తున్నాడు. ఏరా డోరేమాన్ నువ్వేమంటావరా, మన సించర్ గడి బాగానే వేస్తున్నారు కదా? రే డోరేమాన్ మీరైతే నాకు ఇటువంటిది చెప్పని అవసరం లేదురా, నేనైతే ఇప్పుడు వేస్తున్నాను కదా, మీరైతే చూడండి ఎటువంటి బొమ్మ వేస్తున్నాను, రియల్ లైఫ్లో ఎటువంటి తీసుకురాబోతున్నాను. మీరు చూసి అయితే ఆశ్చర్యపోతారు. చూసారా మొత్తానికి షేప్ అయితే వచ్చేసింది. షేప్ అయితే బాగానే వచ్చిందిరా, నాకైతే దీన్ని చూస్తుంటే ఏదో గుర్తొస్తుంది. ఏంటి ఏంటి ఏంటి, అరే సీలో సూపర్ బైక్ ఉంటుంది కదా, అదేనా సీ బైక్ ఉంటుంది, అదేనా అనుకుంటున్నానరా నేనైతే. ఎగ్జైటింగ్ అంటావేంట్రా, తర్వాత నువ్వు చూసావంటే చాలా అంటే చాలా ఆశ్చర్యపోతావు. చూసావా షేప్ అయితే ఎలా వచ్చేసిందో, ఇంకా బొమ్మకి రంగులేస్తే ఉంటుంది, అదైతే వచ్చి పడిపోతుందంటే. పైన చూసావా మొత్తానికి హెడ్ కూడా దగ్గర దగ్గర వేసేసాను. ఇంకా లేట్ చేయకుండా మనమైతే దింపేద్దాం. లాస్ట్కి వచ్చేసింది కలర్లు అయితే వేసి పడేయడమే అంతే. డోరేమాన్ నాకు ఎందుకు చెప్తున్నావురా, నాకు తెలుసు కదరా నువ్వెందుకు చెప్తున్నావురా. ఇప్పుడు నువ్వు చెప్పింది నేను వేసినట్టు ఉంటుందిరా, నేను ఇప్పుడు వేస్తున్నాను కదా, కామ్గా చూడొచ్చు కదా.
మొత్తానికి నేనైతే వేసేసాను చూసావా ఎంత బాగుందో కలర్ అయితే. రే సించాన్ ఇది వాటర్ లో సూపర్ జెట్. అరే వచ్చేసింది. ఓరి నాయనో నువ్వు ఎలా దింపావో అలానే వచ్చేసిందిరా. ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు కదా మన సించాన్ గడి ఎలా వేసాడో అలా వచ్చేసింది. రే సించాన్ నువ్వు లోపలికి రా, ఎందుకంత ముందుకు వెళ్ళిపోతున్నావు, నీటిలోకి వెళ్ళిపోవడమేనా, అది వస్తుందిరా, నువ్వు ఎందుకు గాబర పడుతున్నావు. ఫ్రెండ్స్ మొత్తానికి మేమైతే స్టార్ట్ చేసేసాం రైడింగ్ అయితే ఈ సూపర్ జెట్ మీద. వాటర్ లో అయితే చాలా అంటే చాలా స్పీడ్ గా వెళ్తున్నాను కదా, నేను కూడా చాలా అంటే చాలా స్పీడ్ గా వెళ్తున్నాను, జెట్ కూడా అంత స్పీడ్ గానే వెళ్తుంది. ఎంత స్పీడ్ గా వెళ్తుందో చూడండి వాటర్ లో అయితే. ఈ జెట్ నేను గీయడం చాలా అంటే చాలా మంచి మజా వస్తుంది. ఏమంటావరా డోరేమన్, మజా వస్తుంది కదరా? మరేమనుకుంటున్నారా డోరేమాన్, సించాన్ అంటారా నీకు తెలీదా, చూసావా ఎంత బాగా డ్రా చేశానా. ఫ్రెండ్స్ మా ఇద్దరిలో ఎవరిది బాగా నచ్చిందో మీరైతే లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి. ఎంత గాల్లో ఎగురుతుందో చూసారా, ఇప్పుడు లేట్ చేయకుండా మన అంతగడ బాబు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఏరా సించాన్ డోరేమాన్ చాలా బాగా ఎంజాయ్ చేసినట్టున్నారా, వాటర్ జెట్ అయితే చాలా స్పీడ్ గా కూడా వెళ్ళావరా సించాన్, నువ్వైతే మరీ అంత స్పీడ్ పనికిరాదు లేరా. పోన్లేండి మీరైతే ఎంజాయ్ చేశారు కదా అది చాలు. ఫ్రెండ్స్ నాకైతే అర్థం కావట్లేదు, ఇదైతే ఇంత బాగా పనిచేస్తుందని నేనైతే నమ్మలేకపోతున్నాను. ఇప్పుడైతే నా టర్న్ వచ్చేసింది, నేనైతే ఇప్పుడు వేయబోతున్నాను చాలా అంటే చాలా పెద్ద బోటు. ఇంకా లేట్ చేయకుండా నేనైతే స్టార్ట్ చేయబోతున్నాను. రే మీరైతే రెడీగా ఉన్నారా? రెడీగానే ఉన్నాం అంతగడ బాబు, కానీ నువ్వైతే మా అంత బాగా వెయ్యలేవు చూస్తాం కదా. అరే ఏంటంతగడ బాబు వంకలు వచ్చేసాయి అప్పుడే, నాకైతే అర్థం కావట్లేదు నువ్వైతే అంత బాగా వేయలేవు అని అనుకుంటున్నాను. ఏ సించాన్ మన అంతగడ బాబు ఇప్పుడే స్టార్ట్ చేశాడు కదరా, ఎందుకురా గాబరు పడుతున్నావు, చూద్దాం ఆగ్రా ఎటువంటి వేస్తాడు ఏంటో అనేది, నువ్వెందుకు అంత గాబరు పడిపోతున్నావు. సరే రే డోరేమాన్ చూద్దాం, కానీ మనంత బాగా అయితే వేయలేడని నేనైతే అనుకుంటున్నాను. అరే కొంచెం షేప్ వచ్చినట్టుంది అంతగడ బాబు, ఏమైపోతున్నావు నాకైతే అర్థమైపోయింది, కానీ ఏమైపోతున్నావు, అరే చాలా అంటే చాలా పెద్ద బోటే వేయబోతున్నట్టున్నావే. అంతగడ బాబు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అంతగడ బాబు, కానీ నువ్వేంటి అలా వేసేస్తున్నావు అంత స్పీడ్ గా. రే సించాన్ మీరైతే స్కెచ్ తో యూజ్ చేస్తూ ఎరేజ్ చేసుకుంటూ వేసారా, నేను అలా కాదు, నేను ఏ విధంగా వేస్తున్నానంటే ఉత్తి పెన్నతోనే వేస్తున్నాను, చూసారు కదా ఎంత స్పీడ్ గా వేస్తున్నాను. మీరైతే చూడండి లాస్ట్ కి ఎలా వస్తుందో ఏంటో అనేది మీకే అర్థమవుతుంది అప్పుడు. మరి ఏమనుకుంటున్నారా డోరేమాన్, ఇది బోటే, కానీ ఎటువంటి బోటో మీకైతే తెలియదు కదా, నేనైతే వేస్తున్నాను చూడండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరైతే ఎలాంటి బోట్ అయితే వేస్తున్నాను, మీరైతే ఇప్పుడు చూడండి నేను కలర్స్ వేస్తాను అన్ని వేస్తాను, అప్పుడైతే చూడండి ఎటువంటి బోట్ వస్తుందో. బోట్ అయితే చాలా బాగా వేసావు, ఇప్పుడైతే నేను చెప్తున్నాను కదా నువ్వైతే రంగులు నేను చెప్పిన విధంగానే వేయాలి. అదిగో అక్కడ బ్లూ వేయు, అలానే అక్కడ ఆకుపచ్చ వేయు, అలానే అక్కడ బ్రౌన్ వేయు, అక్కడ ఇంకేమేస్తావంటే బ్లాక్ వేయు. రే సించాన్ నేను ఆల్రెడీ వేసిన కలర్లే చెప్తున్నావురా, నువ్వేం చెప్పగలే కానీ నేనే వేసుకుంటానులే, ఎందుకు నువ్వు అలా చెప్తున్నావు, నువ్వు చెప్తే నేను ఇప్పుడు వేసినట్లు ఉంటుంది అనుకుంటున్నావు ఏంటి, నేనే వేస్తున్నాను కదా, నువ్వు కామ్గా ఉండు, ఇప్పుడు చూడు ఎలా వస్తుందో బోట్ అయితే. నువ్వు బోట్ చూసి అయితే ఆశ్చర్యపోకపోతే అప్పుడు నన్ను అడుగు. ఫ్రెండ్స్ మీరు కూడా బోట్ చూసి అయితే ఆశ్చర్యపోతారు, మన సించాన్ గడు డోరేమాన్ గడు వేసిన కంటే చాలా అంటే చాలా పెద్దది అయితే వేయబోతున్నాను, మీరు చూసి అయితే అస్సలు ఆశ్చర్యపోకండి. సరే అంతకిడ బాబు నువ్వు వెయ్యి, వాళ్ళు ఎవరు ఆశ్చర్యపోలే, నువ్వైతే అంత బాగా వేయలేవని కూడా వాళ్ళకైతే తెలుసు, నువ్వైతే మాకన్నా చండాలంగా వేసావని నేనైతే అనుకుంటున్నాను, కానీ షేప్ అయితే వచ్చిందిలే, కానీ ఏ బోట్ వస్తుందో చూద్దాం ఒకసారి, నువ్వు కూడా వేసావు కదా ఎలా బావలా. రే సించాన్ నేనేం చండాలంగా వేయలేదురా, కావాలంటే చూడు బోట్ వచ్చేసింది, ఎలా ఉంది బోట్, బాగుందా, బోట్ నచ్చిందా? ఫ్రెండ్స్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను, బోట్ అయితే ఎంత పెద్దగా ఉందో చూసారా, నేను ఎలా గీసానో అలా అయితే వచ్చి పడిపోయింది అంతే. వామ్మో అంతగడ బాబు ఏంటి అంతగడ బాబు ఇంత పెద్దది గీశారు, మా వాళ్ళ కానీ మీరైతే చేశారు అంతగడ బాబు, మేమైతే చిన్న చిన్నవి గీసాం కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అవైతే, కానీ ఇంత పెద్ద బోట్ ఎలా గీసావు అంతగడ బాబు. ఓరి నాయన పద అంతగడ బాబు లేట్ చేయకుండా మనం అయితే రైడ్ కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు కదా మన అంతగడ బాబు అయితే ఎంత పెద్ద బోట్ అయితే తీసుకొచ్చాడో, ఇప్పుడైతే మేము వెళ్ళబోతున్నాము రైడ్ కి. ఈ రైడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, మీరైతే ఇంకా లేట్ చేయకుండా లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ అయితే చేయండి. మీకు ఈ మూడింటిలో ఏ బోట్ అయితే నచ్చిందో మూడింటికి కామెంట్ అయితే చేయండి. నాకైతే ఏది నచ్చిందంటే నేను గీసిందే నచ్చిందండి. సరే సర్లే సించాన్ ఎవరిది గొప్ప అయితే ఇట్రా, కానీ మన దగ్గర ఇప్పుడు మ్యాజికల్ బుక్ ఉందిరా, దాంతోనే కదా ఇప్పుడు గీసాము, దాని వల్లే మనకైతే ఇంత పెద్ద బోట్లు వచ్చాయరా, మనమైతే దీని మీద కూడా ఒక రైడ్ అయితే వేసేద్దాం, చాలా అంటే చాలా బాగుంటుంది రైడ్ అయితే. అవునంతగడ బాబు చాలా అంటే చాలా బాగుంటుంది, కానీ ప్రతిదీ చాలా అంటే చాలా ఈజీగా పనిచేస్తుంది అంతగడ బాబు, నేనైతే నమ్మలేకపోతున్నాను మన దగ్గర ఇటువంటి బుక్ ఉండడం.
అది మన లక్ రా డోరేమాన్, మీరిద్దరూ అలా చేయడం వల్లే మనకైతే దొరికిందిలేండి. సర్లేండి, మీరు ఒక్కొక్కసారి అల్లరి చేసినా కూడా అది యూస్ఫుల్ అవుతుందిలేండి రా. మిమ్మల్ని ఏం అన్నాక లేదులే, కానీ పోతే పోతే మంచి పని చేశారులేండి. థ్యాంక్ యూ సో మచ్ అందుకడ బాబు, మమ్మల్ని మెచ్చుకున్నందుకు. ఇంకెందుకు పద అందుకడ బాబు, లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోయి మనమైతే 3 బోట్లు ఒకే దగ్గర పెడదాం. ఏది బాగుందో ఏది బాగోలేదో క్లియర్ గా కనబడుతుంది. ఏది బాగుందో ఏది బాగోలేదో కాదులేండి, 3 బాగానే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. పదండి అందుకడ బాబు, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మొత్తానికి మేమైతే వచ్చేసాం. మీరైతే చూసారు కదా మన డోరేమాన్ గాడు అలానే సించాన్ గాడు చేసిన అల్లరి వల్ల మనకైతే ఒక మంచి బుక్ అయితే దొరకడం జరిగింది. దానివల్లే మనకైతే ఇన్ని బోట్స్ అయితే రావడం జరిగింది. కానీ ఒకటి సబ్మెరీన్, ఒకటి సూపర్ జెట్, అలానే ఒకటి పెద్ద బోట్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది వీళ్ళ మీద అయితే నాకు. ఒకవేళ మాకు గనక ఈ విధంగా అవ్వకపోయినట్లయితే మమ్మల్ని తిట్టుకుంటావు కదా అందుకే బాబు. ఇప్పుడు డ్రాయింగ్ వేసాము, మనకి మ్యాజికల్ బుక్ దొరికింది, మనకైతే ఇవన్నీ వచ్చాయి కాబట్టి మమ్మల్ని అయితే పొగుడుతున్నావు. లేకపోతే అలా ఏం లేదురా సించాన్, మిమ్మల్ని ఎందుకు పొగడం రా. ఒకవేళ మీకు ఇవి వచ్చినా రాకపోయినా చాలా అంటే చాలా బాగా వేశారు రా మీరైతే డ్రాయింగ్ అయితే. ఫ్రెండ్స్ మీరైతే చూసారు కదా మన సించాన్ గారు, డోరేమాన్ గారు చాలా అంటే చాలా బాగా డ్రాయింగ్ అయితే వేశారు, నాకన్నా బాగా వేశారు. అందుకే వాళ్ళకైతే ఒక లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అయితే చేసేయండి. సించాన్ ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడే, లేట్ చేయకుండా టైం అయితే అయిపోయింది. ఓకే అంతగడు బాబు. ఫ్రెండ్స్ మీరైతే చూసారు కదా మనకి మ్యాజికల్ బుక్ దొరకడం వల్ల ఎంతో మంచి లాభం అయితే జరిగింది. ఒక బోట్ దొరికింది, ఒక సూపర్ జెట్ దొరికింది, ఒక సబ్మెరీన్ కూడా దొరికింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మన డోరేమాన్ గడు కూడా చాలా అంటే చాలా బాగా వేసాడు బొమ్మ అయితే, వాడి వల్ల కూడా ఆ సబ్మెరీన్ అయితే రావడం జరిగింది. మరి మాకెలా నచ్చిందో ఈ మ్యాజికల్ బుక్, మీకు గనక నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అయితే చేయండి. మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ బోట్స్ కూడా చాలా బాగా నచ్చాయి. మీకు నచ్చితే మరీ మరీ చెప్తున్నాను, ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాం, ప్రతి ఒక్కరము చెప్తూనే ఉన్నాం. మీరైతే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. కామెంట్ లో మీరైతే ఏ బోట్ నచ్చిందో అదైతే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.